తర్వాత తర్వాతన మహోత్సాహక సృష్టి స్థితి లయ కార్యాలు మూడు చేయడానికి ఎప్పుడూ ఉద్యుక్తుడై ఉత్సాహంగా ఉండేవారు ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే ఎత్ర దైవోపి తిష్ఠతి అదే మహోత్సాహ ఏ పని చేయాలన్నా మనకు ఉత్సాహం ఉండాలి ముందు సాహసం వెంటనే చేయాలి సాహసం అంటే వెంటనే చేయడం ధైర్యం ఉండాలి అది చేసినా మనకేమీ కాదు ఏమైనా తట్టుకోగలం అనేటువంటి ధైర్యం ఉండాలి బుద్ధికి దానికి సంబంధించిన తెలివితేట్లు ఉండాలి పరాక్రమగా ముందుకు దూసుకుపోగలిగే లక్షణం ఉండాలి స్వరం అంటారు దాన్ని శక్తికి శారీరక శక్తి ఉండాలి ఇందులో ఏది లేకపోయినా పని అవ్వదు అంచేది ఈ ఆరు ఎక్కడ ఉన్నాయో షట్ ఏతే ఈ ఆరు ఎక్కడ ఉన్నాయో అక్కడ దైవం కూడా ఉంటాడు అంటే దైవం మన దగ్గర ఉండాలంటే ముందు ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి కానీ అవి కూడా నువ్వే కలిగించని తోసేయకూడదు మొత్తం మహాబలక భగవంతుడు బలం గురించి చెప్పేదే ఉందండి ప్రహ్లాదుర్ బద్యమే బలయుతులకు దుర్బలులకు బలమే ఇవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమేవ్వడు ప్రాణులకున్ బలం ఇవ్వండు అట్టి విభుడు బలము అసురేంద్ర బలం ఉంది అనుకునే వాళ్ళకి ఎవరు బలము బలం లేదు అనుకునే వాళ్ళకు కూడా ఎవరు బలము అంటే బలం ఉండడం లేకపోవడం మన అనుకోవడంలో ఉందన్నమాట ఆయనలో తేడా లేదు ఆయన అందరికీ బలాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు అర్థమైందంటే దైవశక్తి అంటే విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి అర్థమైతే శక్తి అర్థమవుతుంది విద్యుత్తు ఉంది ప్లగ్లో నువ్వు ఆ పెట్టే వైరు పెట్టాలి సరిగ్గా పెట్టాలి కానీ లేదంటే ఉంది అక్కడ భగవత్శక్తి ఉంది మరి దుర్బలుడు ఎందుకు అయ్యావు దాన్ని మనం వినియోగించుకోవట్లా ఉందని తెలుసుకోవట్లా దాన్ని లాక్కొందుకు ఏం చేయాలో అది చేయడలా మనలో ఉన్న దైవశక్తిని మనం లాక్కోవాలంటేనండి దైవ అనుగ్రహం అంటే అది అనుగ్రహం అంటే అనుసృత్య గ్రహణం అనుసరించి గ్రహించుట ఆయన ఇవ్వడు మనం తీసుకోవలసింది ఆయన ఇస్తూనే ఉన్నాడు మనం తలుపులు మూసుకుంటే ఆయన ఏం చేస్తాడు తలుపులు భద్దలు కొట్టుకుని రమ్మంటే ఎలా సూర్యకాంతిని అజ్ఞానం తప్పితే ఆయన ఇస్తూనే ఉన్నాడు సూర్యకాంతి రూపంలో మనం ఊసుకున్నాం అక్కడ కిటికీలు తీయాలి తలుపులు తీయాలి సూర్యకాంతి వస్తుంది హృదయం అనే తలుపులు తీయాలి ఇంద్రియాలను కిటికీలు తలుపులు తీసి ఇంద్రియాల వ్యామోహాలను బయటికి పంపేయాలి అప్పుడు భగవత్ శక్తి వస్తుంది అంతే అక్కడ ఉంది అది అందుతుంది నూతులో నీళ్లు వేసి నీళ్లు తోడుకోవాలంటే ముందు పైన ఏదైనా గడ్డి గాదనాటిది పేరుకుంటే ఏం చేస్తారు బాల్చీతో ఇలా ఇలా అంటారు పక్క పక్క పక్కకి అది అటు ఇటు వెళ్ళిపోయాక తోడుకుంటారు పక్కకు దోషించాక అది అడ్డంగా అందులో తొలగించుకోవాలి అది తొలగాకి నీళ్ళు తోడుకుందాం సాధ్యమయ్యే విషయమా ఇది దైవానుగ్రహం కోసం మనం చేయాల్సిన ప్రయత్నం అంచేది బలయుతులకి ఆయనే బలము దుర్బరులకు ఆయనే బలం అంటే మరి దుర్బరులకు బలమైతే వాళ్ళు దుర్బలంగా ఎందుకున్నారు వాళ్ళు అందుకోవట్లేదు దాన్ని ఆహారం రూపంలో అందుకోవాలి మనస్థైర్యం రూపంలో అందుకోవాలి మనోధైర్యం రూపంలో అందుకోవాలి పుస్తక జ్ఞానం రూపంలో అందుకోవాలి గురువుల సేవ రూపంలో అందుకోవాలి రకరకాలుగా అందుకోవాలి ఈ దైవానుగ్రహం అంచేత బలయుతులకు ఆయనే దుర్బరులకు ఆయనే నీకు నాకు బ్రహ్మాదులకు తండ్రి నువ్వు ఏదో కొండలు పిండి చేశారని గర్విస్తున్నావు కానీ ఆ బలం కూడా ఆయనే కదయ్యా నాకు అంతే బ్రహ్మాదులకు ఇందాక బ్రహ్మకు కూడా ఎంత బలం చూశాం ప్రాణులకు బలమేప్పుడు అన్ని జీవులకు చీమకు చీమ బలం ఏనుక్ ఏనుగు బలం రెండు ఆయనే ఏనుక్కి ఏనుగంత బలం ఇచ్చింది ఆయనే చీమకి దాన్ని సైతం కుట్టి ఏడిపించగలిగినంత బలం ఇచ్చింది ఆయనే పెద్ద పామును చూసి మనం భయపడతాం చలిచీమలు ఒక వంద వచ్చి దాని మీద పడుకుని దాన్ని కరిచేస్తూ ఉంటే పాము ఏం చేయలేక చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి చలిచీమలచేతిసావతమతి బలవంతమైన సర్పము ఇప్పుడు చీమకు అంత శక్తి ఎక్కడి నుంచి ఇచ్చాడు ఒక ఏనుగు ఏదైనా చేయొచ్చు దాని మీద దోమ కొడుతుంటే అది ఏం చేయలేదు ఎందుకంటే తొండానికి అందదు ఆ ప్రదేశం తోకకి అందదు దోమకు అంత బలం ఎందుకు ఇచ్చాడు అలా కొట్టకపోతే దానికి రక్తం ఎక్కడొస్తుంది మనం చూడడం ఎంతగా దొప్పటి మూసిగెట్టినా ఎక్కడో అక్కడి నుంచి వచ్చి కుట్టేస్తుంది మనం దాని ఆహారం సంపాదించుకోవాలంటే దానికి అంత ప్రజ్ఞ అంత బలము లేకపోతే సాధ్యం కాదు అంచేది దోమలో ఉన్న బలము బ్రహ్మదేవుల్లో ఉన్న బలము ఆయనే